ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మొదటి రోజు స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అజయ్ సెంచరీతో దుమ్మురేపడం, మరో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 83 పరుగులతో రాణించడంతో భారత్ తొలి రోజే భారీ స్కోరు సాధించింది. దీంతో 3 వికెట్లు కోల్పోయి 276 పరుగుల వద్ద రెండో రోజును ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే కేఎల్ రాహుల్ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత 4 పరుగుల వ్యవధిలోనే అజింక్య రహానే వికెట్ను కూడా టీమిండియా కోల్పోయింది. దీంతో వరుసగా 2 వికెట్లను కోల్పోవటం అభిమానులకు నిరాశ మిగిల్చారు. ఓలీ రాబిన్సన్ వేసిన మొదటి ఓవర్లో రెండో బంతికే సిబ్లీకి క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరగా, ఆ తర్వాత ఓవర్లో అజింక్య రహానే జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో జోరూట్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 4 బంతుల వ్యవధిలోనే 2 వికెట్లను కోల్పోవటం అభిమానుల్లో నిరాశను మిగిల్చారు. ఈ రోజు భారీ స్కోరు సాధిస్తుందనుకున్న తరుణంలో ఇలా వరుసగా వికెట్లు కోల్పోవటం ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే. కనీసం 4 ఓవర్లైనా ఆచితూచి ఆడాల్సిందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు.